హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మాన్స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మౌంట్ ఎవరెస్ట్ పైనుండి చూస్తే ఏం కనిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేపాల్ మరియు టిబెట్ మధ్యలో ఉన్నటువంటి కుంభు వ్యాలీలో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉంటుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతంగా ఎవరెస్ట్ని చెప్పవచ్చు. ఈ పర్వతం సముద్ర తలానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ యొక్క పొడవు 11 బుర్జ్ ఖలీఫాలతో సమానం. ఈ పర్వతంపై టెంపరేచర్ ఎప్పుడూ కూడా మైనస్ లో ఉంటుంది. ఈ పర్వతంపై గాలులు కూడా వేగంగా వీస్తూ ఉంటాయి. అందుకే దీనిపైకి ఎక్కడం అనేది సాధారణమైన విషయం కాదు. అయినా కూడా ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే దీనిని పూర్తిగా ఎక్కగలుగుతారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించడం అనేది చాలా ప్రమాదకరం. ఎవరెస్ట్ ఎక్కేవారు 8000 మీటర్ల వరకు ఎలాగోలా చేరుకోగలరు, కానీ అక్కడి నుండి పైకి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. 8000 మీటర్ల పైన ఉండేటువంటి దారిని డెత్ జోన్ అని అంటారు. ఈ ప్రాంతంలో టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఎవరెస్ట్ ఎక్కేటువంటి వారికి ఈ డెత్ జోన్ లో ఎన్నో చనిపోయినటువంటి బాడీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ డెత్ జోన్ దాటి ముందుకు వెళ్లినట్లయితే అత్యంత వేగంగా వీచేటువంటి గాలులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడ గాలి గంటకి 360 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఎవరెస్ట్ ఎక్కేవారు ఆక్సిజన్ ని కూడా తమతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ గాలులను ఎదుర్కొని ముందుకు వెళ్లినట్లయితే ఎవరెస్ట్ శిఖరం యొక్క అంచుకి చేరుకోవచ్చు. అక్కడి నుండి చుట్టుపక్కల వ్యూ అనేది అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడి నుండి చుట్టుపక్కల 200 నుండి 300 కిలోమీటర్లు చూడవచ్చు. ఎవరెస్్ట్ నుండి వెస్ట్ సైడ్ కి చూస్తే 3985 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక గ్రామం కనిపిస్తుంది. ఇది చాలా పురాతనమైనటువంటి గ్రామం. ఇక్కడ నేపాల్ కి చెందిన షెర్పా ప్రజలు నివసిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారి ఎవరెస్ట్ ని ఎక్కినటువంటి టెన్జింగ్ నార్గే కూడా ఈ గ్రామానికి చెందిన వాడే. వీరి గ్రామం పేరే ప్యాంగ్బోచే. ఎవరెస్ట్ పైనుండి మరొక సైడ్ చూస్తే 8188 మీటర్ల ఎత్తు ఉండే మరొక పర్వతం కనిపిస్తుంది. అక్కడే అతి ప్రత్యేకమైన చోలా టషో లేక్ ని చూడవచ్చు. ఈ లేక్ 5234 మీటర్ల ఎత్తులో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎవరెస్ట్ పైనుండి మరొక సైడ్ చూస్తే దూద్ కోసి రివర్ ని చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండేటువంటి నదిగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ నది అక్కడి నుండి 71 కిలోమీటర్స్ ప్రయాణించి టిబెట్ మీదుగా నేపాల్ కి చేరుతుంది. ఎవరెస్ట్ పైనుండి మరొక డైరెక్షన్ లో చూస్తే ఎవరెస్ట్ ఎక్కడానికి ఏర్పాటు చేసినటువంటి ఓర్షో బేస్ క్యాంప్ అలాగే డింగ్బోచే బేస్ క్యాంప్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరెస్ట్ ఎక్కాలనుకునే వారు ఇక్కడి నుండే తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాలి. మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్గే ఈ బేస్ క్యాంప్ నుండే తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక ఎవరెస్ట్ పై నుండి మరొక డైరెక్షన్ లో చూస్తే 8516 మీటర్ల ఎత్తు ఉండే మరొక పర్వతం కనిపిస్తుంది. ఇక్కడే నేపాల్ మరియు చైనా యొక్క సరిహద్దును కూడా చూడవచ్చు. దీనితో పాటే దీని చుట్టూ ఉండే మరికొన్ని పర్వతాలు కూడా కనిపిస్తాయి. ఇక వేరొక డైరెక్షన్ లో చూస్తే 6145 మీటర్ల ఎత్తు ఉండే మరొక పర్వతం కనిపిస్తుంది. దీనికి కొంచెం దూరంలోనే 7161 మీటర్ల ఎత్తు ఉండే మరొక పర్వతం కూడా కనిపిస్తుంది. ఈ పర్వతాల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న నదులు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడే సాగర్ మాతా నేషనల్ పార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. హిమాలయాలలో ఉండేటువంటి జంతువులను కాపాడటానికి ఈ పార్క్ ని ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ పార్క్ లో అనేక రకాల ప్రత్యేకమైన జంతువులు మరియు పక్షులని చూడవచ్చు. వీటిలో కొన్ని ఇంపేయన్ పెజెంట్, బేర్డెడ్ వల్చర్, స్నోకాక్, అల్పైన్ చుగ్ లాంటి ప్రత్యేకమైన పక్షులు ఉంటాయి. ఇక ఇక్కడ ఉండేటువంటి జంతువులుగా స్నో లియోపార్డ్, హిమాలయన్ థార్, హిమాలయన్ సెరో, మస్క్ డీర్ లాంటి వాటిని చెప్పవచ్చు. ఈ పార్క్ వెనకాలే 7543 మీటర్ల ఎత్తులో ఉండే మరొక పర్వతం కూడా కనిపిస్తుంది. వీటితో పాటే మరొక డైరెక్షన్ లో చూస్తే అతి ప్రత్యేకమైన మంచు పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని జంక్షన్ పీక్, ఐలాండ్ పీక్ మరియు బెరెన్సీ. వీటన్నిటితో పాటే ఎవరెస్ట్ పైన అక్కడికి వెళ్లే ఎంతో మంది వదిలేసినటువంటి
చెత్తని కూడా చూడవచ్చు. ఒక అంచనా ప్రకారం ఇక్కడ 50 టన్నుల కంటే ఎక్కువే చెత్త ఉంటుంది. బేస్ క్యాంప్ కి దగ్గరలో ఉండేటువంటి ఈ చెత్త ఎవరెస్ట్ పై నుండి చక్కగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టి 16 టన్నుల చెత్తని అక్కడి నుండి తీసేశారు. ముందు ముందు కూడా ఈ చెత్తని పూర్తి స్థాయిలో తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా మౌంట్ ఎవరెస్ట్ ని పూర్తిగా క్లీన్ చేయడం అనేది కష్టమైన పనే అని చెప్పవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఇక్కడ చెత్త ఇలాగే పేరుకుపోయినట్లయితే అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. దాని యొక్క ప్రభావం ఈ ప్రపంచంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ కారణంగా అక్కడ కొండచర్యలు విరిగిపడి ఎంతో నష్టం జరగవచ్చు. అలాగే ఎవరెస్ట్ పైన పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఎవరెస్ట్ ఎత్తు కూడా తగ్గిపోవచ్చు. అలాగే ఇక్కడి నుండే ప్రారంభమయ్యే కొన్ని నదులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా జరగటం అనేది నేపాల్ మరియు టిబెట్ కి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.